రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేములవాడ సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు 2 కోట్ల రూపాయల నిధులతో సర్వ హంగులతో నిర్మించిన అంబేద్కర్ భవనం గురువారం రోజున అంబేద్కర్ జయంతి పర్వదినాన ప్రారంభానికి సిద్ధమైంది. మంత్రి తారక రామారావు చేతుల మీదుగా అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు ప్రత్యేక చొరవతో అధునాతన వసతులతో కూడిన నూతన నిర్మితమైన అంబేద్కర్ భవనాన్ని అంబేద్కర్ జయంతి 14వ తేదీన ప్రారంభించడానికి సిద్ధం చేశారు. సిరిసిల్ల వేములవాడ బైపాస్ రోడ్డులో నర్సింగ్ కళాశాల సమీపంలో విశాలమైన ఎకరం స్థలంలో ఎస్సీ సంక్షేమ శాఖ నిధులు 2 కోట్లతో అంబేద్కర్ భవనాన్ని నిర్మించారు. G+1 విధానంలో నిర్మితమైన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మల్టీపర్పస్ హాల్, కిచెన్, విఐపి లాంజ్, కార్యాలయ గది, సెమినార్ హాల్ నిర్మించారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆడిటోరియం నిర్మించడమే కాకుండా 100 మంది కూర్చునేలా సీటింగ్ కూడా అమర్చారు. ఆడిటోరియంలో కమ్యూనిటీ, ప్రజల సమావేశాలు, వివాహ వేడుకలు, ఇతర శుభకార్యాలతో పాటు సెమినార్లు నిర్వహించుకునేందుకు అనువుగా భవనాన్ని తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. అన్ని వసతులతో తీర్చిదిద్దిన అంబేద్కర్ భవనాన్ని ఈ నెల 14వ తేదీ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి తారక రామారావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.